Hi friends, welcome to Ashrita's Creations. Iroju challati chaliki ento aarogyakaranga intlone manamu prepare cheskunde badam milk ela cheyalo chupistunnanandi. Munduga badam adda cup teeskoni neelalo nanapettukovali. Alage adda liter cream milk teeskovali ante meegadato saha unde palanu teeskovadam valla మనం చేసే బాదం మిల్క్ ఎంతో రుచిగా ఉంటుంది. మీగడ కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాదం తొందరగా కావాలంటే హాట్ వాటర్లో వేసి హాఫ్ అన్ అవర్ పెట్టి పై తొక్క తీసుకువచ్చండి. నేనైతే నైట్ నానబెట్టేసి మార్నింగ్ తీసుకుంటున్నాను. తొక్క అంతా తీసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఇష్టం లేకపోతే కొద్దిగా పాలైనా కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగా స్టవ్ పైన పెట్టి పాలు కాంచుతున్నాం కదా, దాంట్లో మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసి చక్కగా కలుపుకోవాలి. అలాగే జార్లో ఇంకా కొద్దిగా ఉంటుంది కదా, కొద్ది పాలు కానీ లేదా వాటర్ కానీ యాడ్ చేసుకొని అది కూడా మరిగే పాలల్లో వేసి చక్కగా కలుపుకోవాలి. మనము ఒక 10 మినిట్స్ ముందుగా కొద్ది వేడి పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు నానబెట్టుకోవాలండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల బాదం మిల్క్ మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని మరుగుతున్న పాలల్లో వేసి చక్కగా కలుపుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది, అలా కలర్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి, దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొద్దిగా జాపత్రి కూడా యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మనకు టేస్ట్కు తగ్గట్టుగా చక్కెర యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పటిక బెల్లం యాడ్ చేస్తున్నాను, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. అంతా చక్కగా కలుపుకొని పాలు కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అలాగే సన్నగా తరిగిన బాదం జీడిపప్పు పిస్తా పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో హెల్దీ డ్రింక్ అండి. చలికాలంలో వేడిగా తాగొచ్చు, అలాగే సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇదేనండి వీడియో. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.